హలో తమ్ముడు, చెప్పు. అన్నా, ఇది మాకు నెంబర్ వచ్చింది. ఇది గీతు ఫ్యాన్స్ ప్రెసిడెంట్. మీ పేరు నాగా? అన్నా హరీష్ అన్నా, యాక్చువల్లీ యూట్యూబ్ లో గీతు ఎలిమినేట్ అయ్యిందని వైరల్ అవుతుంది, అది నిజమా అన్నా? తమ్ముడు, చాలా బాధాకరం విషయం. ఎందుకంటే టాప్ 3 లో ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నాము అన్నా. ఎందుకంటే మంచి నైస్, మంచి ఒక గేమర్ ని తీయడం ఏంది, అది నాకు పాలిటిక్స్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ గీతు ఎలిమినేట్ కావాలని చాలా మంది కోరుకునే, ఈ లాస్ట్ టాప్ 3 లో ఉండాలి అని కోరుకునే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. ఇప్పుడు ఇది ఎలిమినేషన్ మాత్రం ఇది రాంగ్ తమ్ముడు. ఎందుకంటే ఇంతకు ముందు చాలా ఎలిమినేషన్స్ అయినాయి, ఓకే యాక్సెప్టెడ్, కానీ గీతు ఇది ఫైటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు గీతు లేకపోతే ఆడ ఉన్ని ముచ్చమొక్కలన్నీ కొట్టడానికి తప్ప ఏమండి, ఈమె ఫైట్ చేస్తుంది, మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆమె ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది ఆమె యాస అంతే. ఇప్పుడు తెలంగాణ మన యాస ఎట్టు ఉంటుందో ఆమె యాస అంతే. కానీ ఇది ఎలిమినేషన్ మటుకు అది చాలా రాంగ్ తమ్ముడు. గీతు గారు ఎలిమినేట్ అయ్యారు అన్నా, కన్ఫర్మ్ అయింది అన్నా? అది కన్ఫర్మ్ అయింది. చాలా మంది గీతు గారి మీద ఎట్లా అంటే మంచిగా అయింది ఎలిమినేట్ అయ్యి తన తలకు ఎక్కువ అని అయితే మాట్లాడారన్నా, అది ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు అర్థమవుతుంది. చెప్పేది ఏంటంటే తలపోగురు అట్లా మాట్లాడకండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి ఆమె ఆల్రెడీ చెప్తుంది, నేను ఎవరి దగ్గర రానియరు, నాకు కొంచెం యాటిట్యూడ్ ఉంటది. అంత యాటిట్యూడ్ ఉన్న ఒక మహిళ ఆమెను ఎట్లా మ్యారేజ్ చేసుకోవడం, వాళ్ళ భర్త ఎట్లా కాపురం చేస్తారు, వాళ్ళ అత్తమ్మతో ఎందుకు మంచిగా ఉంటది, వాళ్ళు ఇంకా బ్రాహ్మిన్స్. అవును, వీళ్ళు ఇంకా ఇది అట్లా మ్యారేజ్ చేసుకోరు. చెప్పండి అన్నా, ఏమన్నా అంటే పగడ్బందీగా చేశారంటారా? అంటే ఎంతో మంది నా క్వశ్చన్ ఏంటంటే ఎంతో మంది అసలు గేమ్ ఆడేటోళ్ళువి లేరు, అసలు ఫ్రేమ్లలో కనబడేటోళ్ళువి ఉన్నారు మీకు ఆ హౌస్ లో. బట్ యాక్చువల్లీ చాలా మంది శ్రీ సత్య అని ఇలాంటి వాళ్ళే అనుకున్నారు, కొంతమంది గేమే ఆడట్లేదు. అంటే నాకు నా పరంగా నేను ఏంటంటే చూసిన, ఎప్పుడైతే బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వాళ్ళు గీతు గారే ఒక ఇంటెన్షన్ అనేది క్రియేట్ చేశారు బిగ్ బాస్ హౌస్ లో. తన అంటే ఆడియన్స్ పరంగా కానీ ఎలాంటి రియాక్షన్ అయినా సరే రేవంత్ అనేది పక్క పెట్టేశాను, ఎందుకంటే మనం ఆయన టాప్ లను ఊహించుకున్నాము. సో ఒక పరంగా చూసుకుంటే గీతు గారు ఎలిమినేట్ అవ్వడము ఇది ఎలా తీసుకుంటారు అన్న, యాజ్ అ ప్రెసిడెంట్ గా, మీరు ఫ్యాన్ ప్రెసిడెంట్ గా? హలో అన్న, హలో అన్న, హలో అన్న, హలో వినిపిస్తుంది అన్న? అదే అన్న, ఎలా అంటారు, ఎలా తీసుకుంటారు ఫ్యాన్స్ మరి దీన్ని? గీతు గారు హెల్మెట్ కావడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే రేవంత్ గారి తర్వాత గీతు గారి తర్వాత మన ఆది గారు ఉంటారని అనుకున్నాము. తర్వాత శ్రీహాన్ టాప్ సెకండ్ ప్లేస్ అయితే గీతు గారిని అయితే ఊహించుకున్నాం. ఎందుకంటే టఫ్ ఫైటర్, అందరితో కొట్లాడుతుంది ఆమె. ఇంతకు ముందు ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మాట కన్సిడర్ మొత్తం అందరితోటి మాట కొట్లాడినోళ్ళే. ఈమెను ఇంకా టకఫర్ ఇస్తుంది ఆడపిల్ల కాబట్టి, ఒక మొగల్ లాగిస్తుంది టకఫర్ ఫైట్. అంత టకఫర్ ఫైట్ ఇచ్చినప్పుడు ఆమెను ఉంచుకోకుండా ఎంత సరే అన్న, టకఫర్ ఫైట్ ఇస్తున్నారు కానీ జనాల్లోకి అర్థమైతే లేదు అసలైన బిగ్ బాస్ ఎంటర్టైనరే ఒక గీతు గారు అని. అంటే చాలా మందికి ఒక కోపంతో అయింది ఉన్నారు, నేను చాలా మంది వ్యూస్ వీడియోస్ పెట్టారు ఇట్లా ఎలిమినేట్ అయ్యారని. కానీ కింద కామెంట్లు చూస్తే మంచిగా అయింది ఎలిమినేట్ అయ్యి అని ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి అన్న, దానిపై మీ అభిప్రాయం ఏంటన్నా? మంచిగా ఏంటంటే ఇంతకు ముందు కంటెస్టెంట్స్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళ తరపు నుంచి పెడుతుండొచ్చు, కానీ గీతు గారు మాత్రం టాప్ 3 లో ఉండాల్సింది. అంతే అంటావా? టాప్ 3 టాప్ 5 లో మాత్రం రేవంత్ గారు, గీతు గారు, ఆదిరెడ్డి గారు, శ్రీహాన్, తర్వాత ఇంకొకరు మనం ఏం చెప్పలేము దానికి. కానీ ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ ఫైట్ చేసే వాళ్ళు ఫైట్ ఎలా కొట్టేసి పనికిరాలను ఇంట్లో ఉంచడం అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి ఒకసారి.
ఒక మాట ఇప్పుడు మీరు మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు గీతు గారు హెల్మెట్ కావడం అది కరెక్టా? అంత యాజ్ పర్ నేను బిగ్ బాస్ చూస్తా కాబట్టి ఎంత గేమ్ లో అయినా ఇంకా వేరే ఏదైనా సరే నాకైతే అన్ఫేర్ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఇంటెన్షన్ తన వైపు తిప్పుకున్నది ఎవరు లేరన్న ఇప్పటివరకు. ఏది నేను